ఎలాగో వచ్చావు కదా, కొంచెం మా కష్టాలు కోరికలు తీర్చేసెళ్ళు. ఎప్పుడు మీ కష్టాలు కోరికలే గాని నా కష్టాలు కోరికల గురించి ఎవడన్నా పట్టించుకున్నాడేంట్రా? దేవుడు కూడా కష్టాలు కోరికల ఏంటి స్వామి అవి? పేరేమో నాదా, పండగ ఏమో మీదా, బర్త్డే ఏమో నాదా, పార్టీలేమో మీకా. ఒరే నాకు తెలియక అడుగుతాను, మీ బర్త్డే అయితే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని గ్రాండ్ గా చేసుకుంటారు కదా, మరి నాకేట్రా చిన్న పందిరే సరిపెట్టేస్తారు? మీరేమో కాస్ట్లీ కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు, నాకేమో విచిత్రమైన యాసలు అన్ని వేస్తారు. ఒకటి RRR అంటాడు, ఒకటి KGF అంటాడు, ఇంకొకటి పుష్ప అంటాడు, మరొకటి అఖండ అంటాడు. ఇంకా నయ్యరా బాబు, ఆ లైగర్ గట్ట పేయలేదు. థ్యాంక్ యూ. నా బాడీకి సినిమా బట్టలు వేసి భక్తిని బిజినెస్ చేస్తారు కదరా, దీనికి తోడు పందిరిలో సినిమా పాటలు. ఒరే ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక శ్రీరామరాజ్యం, ఇన్ని భక్తి సినిమాల్లో పాటలు ఉండగా ఊ అంటావా మావా, రారా రక్కమ్మ అంటూ ఐటమ్ సాంగ్లు వేస్తారేంట్రా? మీరేమో టేబుల్ ఫ్యాన్లు వేసుకుని పడుకుంటారు, నన్నేమో దోమలు కుదిలేస్తారు. ఏ అంత భక్తుంటే ఒక ఏసీ పెట్టించొచ్చుగా. పెట్టరు, 10 రోజుల పాటు చేతిలో కేజీలు లడ్డు పెడతారు. పోనీ మోసినందుకు కాంట్రిబ్యూషన్ గా నాకేమైనా ఇస్తారా? ఏలం పాట పాడతారు, మీరే పట్టుకు పోతారు. ఒరే నాకు ఒకటి అర్థం కాదు, ప్రసాదం అనగానే పులిహార పొంగలి దద్దోజనమేనా? ఏ కాస్ట్లీగా కాజు బర్ఫీ పెట్టచ్చుగా, రిచ్ గా రసమలై పెట్టచ్చుగా. అయినా ఏ ఐటమ్ అయితే ఎట్లే, వాసన చూపించి మొత్తం మింగేసేది మీరేగా. ఒకటి ప్రసాదం కోసం వస్తాడు, ఒకటి పాట మార్చమని వస్తాడు, ఇంకోడేమో పాపలకు లైన్ వేయడానికి వస్తాడు, ఒక్కడైనా తిన్నంగా దండం పెడతాడా, నన్ను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాడు. ఓ పొలోమని లైక్లు షేర్లు కమెంట్లు. ఇన్ని రోజులు మీ టార్చర్ భరించి నిమజ్జనం రోజు ప్రశాంతంగా పోదాం అనుకుంటే అప్పుడు వస్తుంది భయ్యా ఒక గుంపు, ఒక ప్రభుదేవ, ఒక రాఘవ లారెన్స్, ఒక మైకేల్ జాక్సన్ అని ఫీల్ అయిపోయి తెగ ఊగిపోతారు. కొని వీళ్ళు డాన్స్ లెగ్గుతేస్తారా, ఆహా రెండు పెగ్గలేసేస్తారు. ఇవన్నీ చూడలేక ఆ తెచ్చేటప్పుడు వేసే ముసుకేదో తీసుకెళ్లేటప్పుడు కూడా ఇచ్చు కదా అని తెగ బాధపడతాను. చిచ్చి ఇవన్నీ తప్పించుకున్నా అనేసరికి లాస్ట్ లో ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాను. ఒక పేట దాటడానికి ఒక పూట పడుతుంది, ట్రాఫిక్ వెరీ టెరిఫిక్. ఒరే నీకు నిజంగా నా మీద అంత ప్రేమ ఉంటే ఏ ప్లేన్ లోనో తీసుకెళ్లొచ్చుగా. అది కూడా లేదు, నన్ను తీసుకుపోయి మురికి నీళ్ళు పడేస్తారు, మీరు మాత్రం మున్సిపాలిటీ నీళ్ళతో స్నానం చేస్తారు. అట్లీస్ట్ ఈ సంవత్సరం నుంచైనా ఇవన్నీ మారేలా చూడండి రా, ఇదే నా కోరిక. స్వామి ఎంత చెప్పి సింపుల్ గా ఇదే నా కోరిక అంటావేంటి, ఇవన్నీ తీర్చడం పాసిబులేనా కదా? మీరందరూ కోరికలతో నా మీద పడిపోయినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంటది. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, నన్ను పూజిస్తేనే కోరికలు తీరవరా, మీరు కూడా ప్రయత్నిస్తేనే తీరతాయి. మీ పనులు అవ్వాలంటే భారం నా మీద వేస్తే అవ్వవు, మీరు బాధ్యతగా తీసుకుంటే అవుతాయి. సో భక్తిని భారీ విగ్రహాలు ఉపవాసాలతో ముడిపెట్టేయకుండా మనస్ఫూర్తిగా ప్రయత్నించండి, మీ కోరికలన్నీ నిజమవుతాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.